నమస్తే ఫ్రెండ్స్. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 3 ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలె గురుమహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం, ఇదే నిజమైన భక్తికి చిహ్నం. 3, 4 అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చటానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దూర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువల్ల గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలైన శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోటకర్ స్వామి, షిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టివారినే ముముక్షువులు ఆశ్రయించాలని, తదన్యులను కాదని భగవద్గీత 4:34 అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీదత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగురీతిన గుర్వానుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాభావు చేత శ్రీగురు చరిత్ర 108 పారాయణ చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. కథారంభము: నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడ? మీకు భోజనమేళ లభిస్తున్నది అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీగురిని చెంతనే ఉంటాను. శ్రీగురుస్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయం. ఈ శ్రీగురు చరిత్ర గ్రంథం శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 పారాయణ లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరుకున్నది వారికి లభిస్తుంది. నిష్కాముకులకు విముక్తిని ఇస్తుంది అని చెప్పి తమ వద్ద ఉన్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకెంతో దూరం నడిచి దప్పిగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది. ఇది వినడం వల్ల నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనక శ్రీగురుడు పావనం చేసిన అశ్వస్థ అనగా రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయి నామధారకుణ్ణి దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు. నాయనా, అజ్ఞానం వలన నీకు శ్రీగురిని యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయన్ని సందేహించడం వలనే నీకిన్ని కష్టాలొచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పరా భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటారు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు దాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినదేదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించేవారికి ఆయనేమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారి వెంటనంటి కాపాడడమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు. కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభీష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువేమీ చెయ్యలేదని ఆయనను నిందిస్తారు. వారు నామధారకునకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురిని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి. శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడు అంటిరి కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీగురిని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనేలేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను, శ్రద్ధ
శ్రద్ధగా విను. జగత్తుకు మూలకారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణురూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేకాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి ఆయన వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి తర్వాత అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి, రాజా నీవు నానా యోనులలో జన్మింతుబుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించటం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి, దూర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించటానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువలనే విష్ణువు మత్యాది అవతారాలు ఎత్తారు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఆయన అత్రి అనసూయులకు జన్మించాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీగురుచరిత్ర 3వ అధ్యాయం సమాప్తం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అక్షయం లైఫ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. నా వీడియోని షేర్ చేయడం వల్ల అందరికీ చేరడానికి అవకాశం ఉంటుంది. దయచేసి నా వీడియోని షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.